హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టైటిల్ చూసి కదా బంగారం లాంటి ఆఫర్ వదులుకోకండి అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ మజా వస్తుంది వీడియో అందుకే లైక్ అయితే కొట్టేయండి ఫస్టే ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఆఫర్స్ మీరు అంటే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు మెయిన్లీ ఇంకా ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తాననే నేను తర్వాత చెప్తా గానీ ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ది లాస్ట్ రోజు కదా కాబట్టి ఆఫర్ ఈ రోజే ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు అండర్ టెన్ థౌజండ్ నైన్ నైన్ నైన్టీ బెస్ట్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు ఈ రోజు నేను అన్బాక్స్ చేసేది మీ అందరికి చాలా మందికి ఉంటుంది కదా ఇంట్లో సినిమా థియేటర్ లాంటి ఎక్స్పీరియన్స్ పెద్ద స్క్రీన్ పెట్టుకొని మూవీస్ వీడియోస్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇంకా ఈ ఆఫర్ ఇంకా రేపు ఉండకపోవచ్చు అందుకే ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ రోజే తీసుకోండి నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా కింద ఇంకా అదే లింక్తో పాటు వేరే ఏమన్నా స్పెషల్ ఆఫర్స్ ఇంకా చాలా మంచి డిస్కౌంట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ఇచ్చేస్తాను ఇది అందుకే తెప్పించాను నేను ఎందుకంటే నాకు అండర్ టెన్ థౌసండ్ లో బెస్ట్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ అనిపించింది మీరు వన్ ట్వంటీ ఇంచెస్ స్క్రీన్ సైజ్ వరకు వేసుకోవచ్చు ఇంకా ఫిఫ్టీ థౌసండ్ దీని ల్యాంప్ లైఫ్ ఉంది ఇంకా యూనిక్ డిజైన్ ఇది వర్టికల్ డిజైన్ ఉండేసి పోర్టబుల్ కాంపాక్ట్ ఉంది ఇంకా ఇందులో మీకు బిల్టిన్ స్పీకర్ ఉంది మీరు ఎక్స్టర్నల్ హోమ్ థియేటర్ సౌండ్ బార్ ఆంప్లిఫైర్ కూడా కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది వైఫై కనెక్టివిటీ మీకు స్మార్ట్ ప్రొజెక్టర్ మీకు యాప్స్ డౌన్లోడ్ చేసి యూజ్ చేయొచ్చు హెచ్డిఎంఐ ఇన్పుట్ ఉంది అన్ని ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి జబర్దస్త్ ప్రొజెక్టర్ అండర్ టెన్ థౌజండ్ మస్త్ అనిపించింది ఈరోజు కంప్లీట్ మీకు అన్బాక్సింగ్ చేసి దీన్ని ఆన్ చేసి కంప్లీట్ దీని పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉంది అది కూడా డెమో ఇస్తాను ఇంకా ఇందులో ఫోకసింగ్ మెకానిజం కూడా మాన్యువల్ కాకుండా రిమోట్ నుంచి ఫోకస్ చేసే సిస్టం ఉంది చెప్తున్నా కదా టెన్ థౌసండ్ లోపు నాకు బెస్ట్ ప్రొజెక్టర్ అనిపించింది ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా దాని బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం కానీ లైక్ అయితే కొట్టేసిండ్రు కదా కొట్టేయండి ఎందుకంటే ఇది టెన్ థౌసండ్ రూపీస్ది కదా పదివేల లైక్లు దాటిన తర్వాత ఈ ప్రొజెక్టర్ మన సబ్స్క్రైబర్స్ నుంచి ఎవరినో కాని రాండమ్ గా పిక్ చేసి ఇచ్చేస్తాను అంటే ఇది నేను మూడు నెలల వరకే ఇది పెడతాను ఇది లైక్స్ ఎందుకంటే ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ వచ్చి ఆ వీడియోకి ఎవరికి ఇచ్చిన రావడానికి అడుగుద్దు మీరు త్రీ త్రీ మంత్స్లో లోపల అంటే నైన్టీ డేస్ లోపల మన లైక్స్ రీచ్ అయిపోయినాయి అనుకోండి ఇమీడియట్ ఇచ్చేస్తాను నేను అయితే ఇప్పుడు లేట్ చేయకుండా అన్బాక్సింగ్ జెబ్రానిక్ది జెబ్ పిక్సాప్లై ఫిఫ్టీ త్రీ ఎల్ఈడీ ప్రొజెక్టర్ స్టార్ట్ చేసేద్దాం ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు అమెజాన్ ప్రైమ్ డే సెల్లో బెస్ట్ ప్రైస్లో అంటే అండర్ టెన్ థౌసండ్లో అవైలబుల్ ఉన్నాయి ఎల్ఈడీ ప్రొజెక్టర్ జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఇంకా జెప్ పిక్సాప్లే ఫిఫ్టీ త్రీ మోడల్ ఇది స్మార్ట్ ఎల్ఈడీ వర్టికల్ ప్రొజెక్టర్ రిమోట్ది ఇంకా ప్రొజెక్టర్ది ఇక్కడ ఇమేజ్ చూడొచ్చు బాక్స్ పైన త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లూమెన్స్ బ్రైట్నెస్ త్రీ నాట్ ఫైవ్ సెంటీమీటర్స్ స్క్రీన్ సైజ్ ఫిఫ్టీ థౌసండ్ అవర్స్ మీకు ఎల్ఈడి ల్యాంప్ లైఫ్ టెన్ ఎయిటీపీ ఫుల్ హెచ్డి సపోర్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్ యాప్ సపోర్ట్ పవర్ఫుల్ స్పీకర్ మల్టీ కనెక్టివిటీ అంటే వైర్లెస్ బ్లూటూత్ ఎస్డీఎంఐ యూఎస్బీ అవుట్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మంచి ఫీచర్స్ ఉన్నాయి పదివేల లోప అంటే చాలామంది సినిమా థియేటర్ లాంటి ఎంజాయ్మెంట్ ఇంట్లో కావాలంటారు కదా వాళ్ళకైతే బెస్ట్ సూట్ అవుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలుగుతారు కోర్ ప్రాసెసర్ తోటి వస్తుంది స్క్రీన్ మిరరింగ్ స్క్రీన్ కాస్టింగ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి వైర్లెస్లో మీరు వైఫై తోటి కనెక్ట్ చేసేసి మీరు యాప్స్ అవి కూడా డౌన్లోడ్ చేసి యూస్ చేయొచ్చు ఇంకా మీరు హెచ్డిఎంఐ తోటి కూడా వేరే దేనికన్నా కనెక్ట్ చేసి కూడా యూస్ చేయచ్చు అంటే టీవీ స్టిక్ లాంటిది కూడా దీనికి డైరెక్ట్ పెట్టి అట్లా కూడా యూస్ చేయొచ్చు ఇవన్నీ యాక్సెసరీస్ ఒకసారి నా డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు అన్ని డీటెయిల్గా ఏమేమి వచ్చినాయో చూపిచ్చేస్తాను ఇందులో బాక్స్లో మీకు ఒక పిన్ మెయిన్స్ కార్డ్ వచ్చింది అంటే పవర్లో పెట్టి యూజ్ చేయడానికి ఇంకా మీకు ఒకటి మైక్రోఫైబర్ది క్లీనింగ్ క్లాత్ వచ్చింది దీంతో మీరు లెన్స్ క్లీన్ చేయాలి ఫ్రీ హెచ్డిఎంఐ కేబుల్ ఇది ఒకటి వచ్చింది ఇంకా ఒకటి వారంటీ కార్డ్ వచ్చింది ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి ఇంకా దీంతోపాటు రిమోట్ వచ్చింది రిమోట్ అంటే రెగ్యులర్ రిమోట్ లాగానే ఉంది ట్రిపుల్ ఏ రెండు బ్యాటరీస్ వేయాలి కానీ ఇందులో మీకు ఫోకస్ అడ్జస్ట్మెంట్స్ డీ ప్యాడ్ అవన్నీ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ ఇది ఎఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్ మైనస్ ఉంది కదా మీరు మాన్యువల్ అట్లా రింగ్ తిప్పి కాకుండా రిమోట్ నుంచి ఫోకస్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ బాగుంటుంది అంటే ఈజీ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడం ఇది మన జెబ్రానిక్స్ జెప్ పిక్సాప్లే ఫిఫ్టీ త్రీ బాగుంది షేప్ యూనిక్ షేప్ వర్టికల్ మీకు చూడ్డానికి లుక్స్ అవి బాగున్నాయి డీసెంట్గా ఇట్లా ఎక్కడైనా పెట్టచ్చు ఇంకా ఫ్రంట్ లో కంప్లీట్ బ్లాక్ కలర్ ఉంది మొత్తం రిమైనింగ్ అంతా వైట్ కలర్ లో మిల్కీ వైట్ కలర్ ఉండేసి ఇక్కడ మల్టీ కోటెడ్ లెన్సెస్ జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఇంకా ఐఆర్ సెన్సర్ లెన్స్ క్వాలిటీ అది బానే ఉంది ఇంకా పైన వచ్చేసి మీకు మోడల్ ఇక్కడ పిక్సాప్లే ఫిఫ్టీ త్రీ రాసి పవర్ బటన్ పవర్ స్టేటస్ ఎల్ఈడి ఇండికేటర్ చూడొచ్చు సైడ్లో వెంట్స్ ఇంకో సైడ్ మీకు స్పీకర్ ఉంది ఇటు సైడ్ వచ్చేసి స్పీకర్ ఇంకా మీకు కింద దాని ఎల్ఈడీ ల్యాంప్ ఉంటుంది కదా దాన్ని కూల్ చేయడానికి ఇంకో వెంటి వెంటిలేషన్ ఉంది ఇంకా రబ్బర్ ఫుట్ ప్యాడ్స్కి ఇందులో మెయిన్స్ కార్డ్ పెట్టి యూజ్ చేయాలి ఐఆర్ సెన్సర్ బ్యాక్ సైడ్ కూడా ఉంది హెడ్ఫోన్ జాక్ హెచ్డిఎంఐ ఇంకా యూఎస్బి పోర్ట్ చూడొచ్చు ఇది మీరు మల్టీ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది కదా దేనికైనా పెట్టి యూస్ చేయొచ్చు ఇప్పుడు నేను మొత్తం సెటప్ చేసి మీకు ఆన్ చేసి ఇమేజ్ క్వాలిటీ ఇంకా సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందో और डेमो स्थान ఫ్రెండ్స్ ఈ జెబ్రానిక్ జెప్ పిక్సాప్లై ఫిఫ్టీ త్రీ బడ్జెట్ ఎల్ఈడి ప్రొజెక్టర్ది ఇప్పుడు మీకు కంప్లీట్ డెమో ఇస్తాను ఇక్కడ మీరు స్క్రీన్ సైజ్ చూడొచ్చు అరౌండ్ నేను హండ్రెడ్ ఇంచెస్ వరకు వేసాను బాగానే ఉంది బ్రైట్నెస్ అది అంటే ఈ రూమ్లో డోర్స్ ఇంకా విండోస్ అన్నీ క్లోజ్ ఉన్నాయి ఒక లైట్ కూడా వేసి లేదు ఏదో చిన్న విండోలోంచి కొంచెం లైట్ వస్తుంది అంటే మీరు ఇలాంటి ప్రొజెక్టర్స్ యూజ్ చేస్తున్నప్పుడు బడ్జెట్వి అంటే దీని బ్రైట్నెస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లూమెన్సే కదా ఈ రేంజ్లో బ్రైట్నెస్ ఉన్న ప్రొజెక్టర్ మీరు యూస్ చేస్తున్నప్పుడు అన్ని లైట్స్ ఇంకా అన్ని డోర్స్ క్లోజ్ చేసి యూజ్ చేయడమే బెటర్ ఇది డే టైమ్ లైటింగ్ కి రాదు కానీ మంచిగా ఉంది అంటే అన్ని క్లోజ్ చేస్తే మాత్రం కాంట్రాస్ట్ కలర్స్ అవన్నీ బాగానే ఉన్నాయి ఇంకా ఇది అండర్ టెన్ బడ్జెట్ ప్రొజెక్టర్ కాబట్టి మీరు ఓవర్ క్లారిటీ ఓవర్ క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటే రీసెంట్గా నేను జెబ్రానిక్స్ ది జెప్ పిక్స్ అప్లే ఫిఫ్టీ ఎయిట్ అండ్ చేశాను కదా లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లూమెన్స్ ది అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉండింది కాస్ట్ దాని అంత డీటెయిల్ దానంత బ్రైట్నెస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు దీని ప్రైస్ రేంజ్ కి ఇది ఓకే కార్నర్ టు కార్నర్ షార్ప్నెస్ అది బాగానే ఉంది అబవ్ ఎవరేజ్ అని చెప్పొచ్చు సూపర్ షార్ప్ ఇమేజ్ చెప్పలేము మనం కానీ ఓకే అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంది స్క్రీన్ మీద దాని ఇమేజ్ క్వాలిటీది అది ఇంకా పిక్సెల్స్ కూడా పెద్దగా అంతేం కనపడట్లేదు ఓకే అంటే బాగా దగ్గరికి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేస్తే కనపడుతున్నాయి ఇంకా ఇందులో మీకు ఆటో ఫోకస్ ఇంకా ఆటో కీ స్టోన్ ఉంది కాబట్టి మీరు ఏం సెట్ చేసుకునే అవసరం లేదు ప్రొజెక్టర్ ఆన్ చేయగానే ఆటోమేటికల్లీ అదే ఫోకస్ చేసుకొని కీ స్టోన్ కూడా అదే కరెక్ట్ చేసుకుంటుంది ఇది అరౌండ్ నేను ఇప్పుడు డిస్టెన్స్ వచ్చేసి ఒక త్రీ మీటర్స్ డిస్టెన్స్లో పెట్టాను పెడితే మీకు అరౌండ్ హండ్రెడ్ ఇంచెస్ పైన అట్లా ఇమేజ్ వస్తుంది వన్ ట్వంటీ ఇంచు వరకే వెళ్ళొచ్చు మంచి అంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు ఇంకా పైన మీరు ఇక్కడ హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది పైన ఇక్కడ వైఫై బ్లూటూత్ స్టేటస్ కనెక్టివిటీ అవన్నీ అక్కడ పైన చూడొచ్చు ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇందులో నెట్వర్క్ సెట్టింగ్స్ నెట్వర్క్ అంటే మీరు తోటి ఇప్పుడు నేను కనెక్ట్ చేసేసాను బ్లూటూత్ సెట్టింగ్స్ అంటే ఇందులో మీరు ఏమన్నా డివైసెస్ కనెక్ట్ చేసుకోవచ్చు అంటే హోమ్ థియేటర్ ఇంకా సౌండ్ బార్ లాంటివి ఆడియో డివైసెస్ అవి ఇంకా ప్రొజెక్షన్ సెట్టింగ్స్ అంటే ఇక్కడ మీరు ప్రొజెక్షన్ మోడ్ ఫ్రంట్ సీలింగ్ రియర్ ప్రొజెక్షన్ అవి అడ్జస్ట్ చేయొచ్చు జైరో ఆరిజన్ చెప్పాను కదా ఆటోమేటిక్ కీస్టోన్ అవన్నీ సెట్టింగ్స్ ఉన్నాయని చెప్పేసి డిజిటల్ జూమ్ అయితే చేయొద్దు ఎందుకంటే డిజిటల్ జూమ్ చేస్తే మీకు ఇమేజ్ షార్ప్నెస్ ఇంకా తగ్గుతుంది మోటార్ ఫోకసింగ్ ఆటో ఫోకసింగ్ ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు ఇవన్నీ డిఫాల్ట్ ఎట్లా ఉందో అట్లనే పెట్టుకుంటే బెటర్ ఇంకా డేట్ సెట్టింగ్ లాంగ్వేజ్ సెట్టింగ్ ఇంకా సిస్టమ్ అప్డేట్ అదర్ సెట్టింగ్స్ అంటే ఇక్కడ మీకు ఇన్పుట్ సోర్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా పవర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు షెడ్యూల్డ్ షట్డౌన్ అంటే టైమర్ ఆప్షన్ ఇంకా ఇటు అబౌట్లో మీకు దీన్ని ఆండ్రాయిడ్ వర్జన్ ఆండ్రాయిడ్ నైన్ తోటి వస్తుంది మీరు ఏమైనా యాప్స్ అవి డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు యూజ్ చేయొచ్చు ఇంకా మెమరీ వన్ జీబీ ర్యామ్లోంచి సిక్స్ సిక్స్టీ టూ యూజ్ అయిపోయింది సిక్స్ సిక్స్టీ టూ ఎందు ఇంకా ఎయిట్ జీబీ స్టోరేజ్లోంచి ఫోర్ పాయింట్ వన్ జీబీ స్టోరేజ్ యూజ్ అయిపోయింది వరకు యూఐ అయితే అది స్మూత్గానే ఉంది ఇంకేం లేవు పెద్దగా అంత సెట్టింగ్స్ సింపుల్ ఉంది ఇంకా ఇది అప్లికేషన్ అంటే ఇక్కడ మీకు వచ్చేసి అన్ని యాప్స్ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు ప్రైమ్ వీడియో యూట్యూబ్ యూట్యూబ్ ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చింది నెట్ఫ్లిక్స్ అవన్నీ ఉన్నాయి కానీ నేను నా సజెషన్ ఏంటంటే ఇలాంటి బడ్జెట్ ప్రొజెక్టర్స్లో బడ్జెట్ టీవీస్లో ఇంటర్ఫేస్ యూఐ కొంచెం లాగి ఉంటుంది అంటే కొంచెం అటు ఇటు ఆగుతూ ఉంటుంది స్టక్ అవుతూ ఉంటుంది అట్లా ఆ దిమాక్ ఖరాబ్ ఉండొద్దు అంటే నా సజెషన్ ఏంటంటే బెస్ట్ ఒక టీవీ స్టిక్ మంచిది ఏదన్నా తీసుకొని కనెక్ట్ చేసుకుంటే ఇంకా లొల్లే ఉండదు మస్తు స్మూత్గా నడుస్తుంది నేను అదే పని చెప్తాను చాలా మంది బడ్జెట్ ప్రొజెక్టర్లు బడ్జెట్ టీవీలు కొనుక్కుంటే ఒక సపరేట్ టీవీ స్టిక్ పెట్టుకోండి అని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు హెచ్డిఎంఐ యూఎస్బీ అది సెలెక్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ మీరరింగ్ స్క్రీన్ కాస్టింగ్ కూడా చేసుకోవచ్చు యాప్ స్టోర్ ఇక్కడ ఉంది ఇంకా యాప్ స్టోర్ నుంచి మీరు ఏమైనా యాప్స్ అవి ఫేవరెట్ యాప్స్ అవి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇంకా మీకు యూట్యూబ్ క్రోమ్ గూగుల్ క్రోమ్ ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చింది యూట్యూబ్లో నుంచి ఏదన్నా ఒక వీడియో ప్లే చేసి మీకు జస్ట్ డెమో ఇచ్చేస్తాను మీకు ఐడియా వచ్చేస్తుంది క్లారిటీ అంటే మరీ ప్రీమియం ప్రొజెక్టర్ లాంటి క్లారిటీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫుల్ హెచ్డీ సపోర్ట్ ఉంది అమెజాన్ లింక్లో కే సపోర్ట్ ఉందని రాసింది కానీ నేను కే ఫైవ్ పెన్ డ్రైవ్లో వేసి ప్లే చేయడానికి ట్రై చేస్తే అది ప్లే కాలేదు ఫుల్ హెచ్డీ మాత్రం అన్ని ప్లే అవుతున్నాయి యూట్యూబ్ వీడియో కూడా చూసుకోండి ఫుల్ హెచ్డీలో ఎలాంటి ఇబ్బంది లేదు ఏదైనా యూట్యూబ్ వీడియో ప్లే చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది you percent and yet zero brokering the 30 keeping up with the pace of life to find the perfect చూసారు కదా సౌండ్ అవుట్పుట్ కూడా దీని అరౌండ్ టెన్ వాట్ అట్లా ఉండొచ్చు స్పీకర్ది అవుట్పుట్ అంటే ఒక సిక్స్టీ సెవెంటీ వాల్యూమ్ వరకు ఓకే ఉంది దాని తర్వాత మీకు కొంచెం సౌండ్లో కొంచెం స్లైట్ డిస్టార్షన్ ఉంటుంది అంత ఎక్కువ వెళ్ళొద్దు నా సజెషన్ ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూమ్ వరకే బాగుంది ఇంకా మీరు హై పవర్ అవుట్పుట్ కావాలి ఇంకా థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు సపరేట్ సౌండ్ ద్వారా హోమ్ థియేటర్ పెట్టుకోవడం బెటర్ ఇంకా కలర్స్ అవి అంటే నేను చెప్పాను కదా బడ్జెట్ ప్రొజెక్టర్ అండర్ టెన్ థౌజండ్ రూపీస్ కాబట్టి మీరు టూ మచ్ క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఆ పైసలకు మీరు పే చేసిన పైసలకు మాత్రం సాటిస్ఫై అయిపోతారు ఓకే ప్రొజెక్టర్ అంటే చాలామంది అడుగుతుంటారు మంచి ప్రొజెక్టర్ ఏదన్నా బడ్జెట్ ప్రైస్లో వంద ఇంచుల పైన స్క్రీన్ సైజ్ వేసేది ఏదన్నా సజెస్ట్ చేయండి అని చెప్పేసి అంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ డే సేల్ కాబట్టి ఈ ప్రైస్లో అవైలబుల్ ఉంది ఈ రోజే లాస్ట్ కదా రేపు పెరగచ్చు టూ త్రీ థౌజండ్ డిఫరెన్స్ రావచ్చు కాబట్టి మన ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ రోజే తీసుకోండి అయితే ఇది ఏం లేదు పెద్దగా ఇందులో అంటే సెట్టింగ్స్ అది సింపుల్ ప్రొజెక్టరే నా సజెషన్ టీవీ స్టిక్ పెట్టుకోవడం బెటర్ ఇందులో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కానీ టీవీ స్టిక్ పెట్టుకుంటే మీకు ఇంకా కిరికిరి లొల్లి ఏముండదు ఉండదు మస్తు స్మూత్గా పనిచేస్తుంది ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఇది జెబ్రానిక్స్ది జెబ్ పిక్స్ అప్లై ఫిఫ్టీ త్రీ సూపర్ బడ్జెట్ ప్రొజెక్టర్ మీరు చెప్పండి మీ ఒపీనియన్ మీకంటే ఇది పదివేల లోపు వర్త కాదా మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా వీడియోకి లైక్ అయితే కొట్టేసిండ్రు కదా ఎందుకంటే పదివేల లైక్లు దాటిన తర్వాత మన నుంచి ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఈ ప్రొజెక్టర్ ఇచ్చేస్తా అన్నా కదా అందుకే ఎంతైతే అంత షేర్ చేయండి తొందరగా లైక్స్ రీచ్ అయితే తొందరగా ఎవరైనా గెలుచుకోవచ్చు ఇంకా నేను చెప్పినట్టే మీరు మరీ ఎప్పుడో ఎప్పుడో వచ్చి అడగొద్దు నైంటీ డేస్ వరకే నేను ఏమైనా ఆఫర్స్ కానివ్వండి ఇలాంటి ఇచ్చే ఉంటే తొంభై రోజుల్లో దాన్ని క్లోజ్ చేస్తాను ఆ తర్వాత అవ్వలేదంటే ఫ్యూచర్లో నా దగ్గర ఏదన్నా ఐటమ్స్ మిగిలిపోతే రిపీట్ రిపీట్గా వేరే వీడియోస్లో ఇస్తుంటా అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన జెప్ జెబ్ పిక్సాప్లై ఫిఫ్టీ త్రీ మంచి ప్రైస్ రేంజ్లో అందరికీ అందుబాటులో ఉన్న ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ అయితే రేపు ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా బాయ్